హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అంటే మనకు చీటీ వేసుకొని గోల్డ్ కొనుక్కుంటే లాభమా నష్టమా అని కమెంట్స్లో అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. అదేవిధంగా అంటే చీటీ అని, చిట్ అని, చిట్టి అని చాలా రకాలుగా పిలుస్తారు కదా. నన్ను అడిగితే గోల్డ్ చీటీ వేసుకొని కూడా తీసుకోవచ్చండి హ్యాపీగా. సో నేను చీటీ అనేది ఎట్లా ఉంటుంది అనేది అంటే కనీస అవగాహన కూడా, కొంతమందికి చీటీ అవగాహన కూడా లేని వాళ్ళు అడుగుతున్నారు. అంటే కొంచెం న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా ఉన్న వాళ్ళకి చీటీ వేసుకోవాలి, మాకు ఇప్పుడు శాలరీ ఉంటుంది కదండి, మేము ఏదైనా చిట్టు వేసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్గా చెప్పమంటున్నారు. సో చీటీ గురించి కనీస అవగాహన లేని వాళ్ళే చూడండి. సో గోల్డ్ కూడా ఎట్లా కొనుక్కోవచ్చు అనేది కూడా చూద్దాము. అట్లీస్ట్ మీరు 1000 రూపీస్ మనీ సేవింగ్స్ చేసుకున్నా కూడా ఒక 20,000స్లో మనం ఇప్పటికిప్పుడు, ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతోంది కాబట్టి మీ దగ్గర ఏం మనీ లేకపోయినా కూడా మీరు చిట్టు స్టార్ట్ చేసుకొని 1-2-3 నెలల్లో కూడా మీకు చిట్టు మీకు రీజనబుల్గా మనకి పాట ఉంది అంటే మనం పాడేసుకుని కూడా తీసుకోవచ్చు. ఒక 3,000-4,000 మనం తోపుడు పెట్టి కూడా ఒక 16-17 వేలల్లో కూడా ఇప్పుడు చీటీ పాడుకొని గోల్డ్ కొనుక్కుంటే అది బెస్టే. సో ఇక్కడ నేను 50,000కు ఉదాహరణగా చెప్తాను. అట్లీస్ట్ మీరు 1000 రూపీస్ సేవింగ్స్ చేసుకుంటే ఒక 20 నెలలకి 20,000 అని అవుతుంది. అట్లా ట్రై చేయండి. అంటే ఇప్పటికిప్పుడు మీరు సేవింగ్స్ చేయలేము, మా దగ్గర 5,000 రూపాయలు అంటే 50,000 అంటే మినిమం 5,000 పెట్టుకోవచ్చు. సో అది సభ్యులు ఎన్ని నెలలు ఎంతమంది సభ్యులు దాన్ని బట్టి ఇక్కడ మనం ఎంత అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో జనరల్గా ఎక్కువగా ఇట్లానే ఉంటుంది. సో మీరు చిట్టు వేసుకునేటప్పుడు ప్రైవేట్ చిట్టుగా వేసుకునేటట్టయితే మాత్రము కొన్ని టిప్స్ చెప్తానండి. అట్లా ఉంటేనే సేఫ్టీగా ఉన్నట్లయితేనే వేసుకోండి. సో అదొకటి చెప్తానండి. ఇకపోతే 50,000 రూపాయల చిట్టి అనుకోండి, 10 నెలలు అంటే 10 మంది సభ్యులు 10 నెలల కాలంలో చిట్టుకి వేసుకుంటారు. పర్ మంత్ మనం 5,000 కట్టాల్సి వస్తుంది. అంటే 5 × 10 నెలలు 50,000. సో ఈ చిట్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మొదటి నెల దేవుని పాట, అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు దేవుని పాట కింద చిట్టు ఓనర్ అనేవాళ్ళే పాట స్టార్ట్ చేస్తారు. అంటే ఉదాహరణకి మీకు అర్థమవడానికి 10 మంది సభ్యులు హాజరవుతారు, చిట్టు పాట మొదలు పెడతారు. సో దేవుని పాట అని చెప్పి 1000 కావచ్చు, 2000, 3000, 4000 ఈ విధంగా మనకి 2000, 3000, 4000 ఉదాహరణకి చెప్తున్నానండి. అట్లా దేవుని పాటతో స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు 5,000 అంటే ఇప్పుడు 4,000 అనుకున్నారనుకోండి, 4,000 పాట పోయింది అనుకున్నప్పుడు ఒక మనిషి ఫస్ట్ స్టార్టింగ్ దేవుడి పాట 2-4,000తో స్టార్ట్ చేస్తారు. అంటే ఇనిషియల్గా ఇంత అమౌంట్ అని చెప్పి కూడా కొంతమంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ 5,000 అని ఒకరు పాడచ్చు. 10 మంది సభ్యులు వచ్చి ఉంటారు కదా, 5,000 అని ఒకరు, 5,500, 6,000 అని పాట పోతుంది. మనకు చివరిగా ఎవరైతే ఇంకా మ్యాక్సిమం ఇంతకన్నా ఎక్కువ పాడితే మనకు నష్టం అనుకున్నప్పుడు ఒక 10,000 దగ్గర ఆగింది అనుకోండి, 10,000 అన్నప్పుడు ఇంకా చివరిగా ఎవరైతే మనకు 10,000 పాట పాడారో ఇంకా వాళ్ళు ఒకసారి 1వసారి, 2వసారి, 3వసారి అని విడిచిపెడతారు. ఈ 3వసారి అనే లోపల మళ్ళీ పాడేవాళ్ళు ఎవరన్నా అంటే పాట పెట్టుకోవచ్చు. సో ఇది చాలామంది చీటీ పాట గురించి అర్థం కాలేదని చెప్పి చాలాసార్లు నేను చీటీ గురించి ఇదివరకు వీడియో కూడా పెట్టాను, అర్థం కాలేదు మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను అనమాట. పాట ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది చూడండి. ఒక 20,000స్లో కూడా మీరు నెలకు 1000 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటే కూడా చిట్టు వేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఇది మంచి ఐడియా అని మీకు ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను అందుకనే. సో ఇట్లా అండి, దేవుడి పాటతో ఒక 2-4 వేలతో స్టార్ట్ చేసి ఇంకా మనుషులు ఇంకా పెంచుకుంటూ పోతారనమాట వాళ్ళకి అవసరాన్ని బట్టి. ఇక్కడ ఎవరి ఎమర్జెన్సీ బట్టి వాళ్ళు పాట పెట్టుకుంటారు. మ్యాక్సిమం ఇంతవరకు పాడుకుందాము, అంతకన్నా ఎక్కువ పోతే ఇంక వదిలేసుకుందాం అన్నట్టుగా మనం ఫిక్స్ అయ్యి వెళ్తామన్నమాట. సో అట్లా మీకు 5,000 అని ఇంకొకరు 5,500, 6,000 మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. సో ఇట్లా ఒక 10,000 వరకు పోయి స్టాప్ అయింది అనుకోండి. సో ఆ 10,000 ఏం చేయాలి, ఇప్పుడు 50,000 నుంచి మనకి చిట్టు అమౌంట్ 50,000 కదా. సో ఈ 50,000 నుంచి ఈ 10,000 తోపుడు అంటారు దీన్ని. సో 10,000 అనేది మన పాట రూపంలో వదులుకున్నాం అనమాట. సో ఈ 10,000 పోతే ఇంకా 40,000 కట్టాలి. ఈ 40,000కి ఏం చేస్తారు, 40,000 / 10 మందికి మనకు సభ్యులు 10 మంది కదా. సో ఈ 40,000 / 10 వేస్తే మనకు 4,000, అంటే ఫస్ట్ మంత్ మనం కట్టవలసింది 4,000. అంటే ఇక్కడ మామూలుగా అయితే 5,000 కట్టాలి. 10 నెలలకి 5,000 కడితేనే కదా 50,000 అవుతుంది. బట్ చిట్టులో ఇక్కడ చూసారా మనకు ఫస్ట్ మంత్ 4,000 కట్టాము. సో అందరూ కూడా 10 మంది 4,000 కట్టాలి. ఇక రెండవ నెల చిట్టుకు వస్తే ఓనర్ చీటీ, ఎవరైతే ఈ చీటీకి ఓనర్గా వ్యవహరిస్తున్నారో
అంటే చీటీ పెద్దగా, అంటే ఇప్పుడు 10 మంది సభ్యులకి ఒకరు ఓనర్ చీట్ అనేది వేసుకుంటేనే మనం ఆ నమ్మకస్తుల దగ్గరే మనం చిట్టు వేసుకుంటాం. సో ఆ ఓనర్ అనే వాళ్ళకి ఉండేవాళ్ళకి ఎలాంటి తోపుడు లేకుండా వాళ్ళు రెండో చిట్టి తీసుకుంటారు. అంటే ఎలాంటి పాట లాంటిది ఉండదు. సెకండ్ మంత్ 50,000 వాళ్ళు అందరూ 5,000 కట్టాల్సి వస్తుంది. సెకండ్ మంత్ మాత్రము ప్రతి 10 మంది సభ్యులు 5,000 కడితే 50,000 అవుతుంది. ఓనర్ అనే వాళ్ళకి ఎలాంటి పాట లేకుండా వాళ్ళు అలానే తీసుకుంటారు. ఇది రెండవ మంత్ ఇలా జరుగుతుంది. ఇంకా 3వ నెల మళ్ళీ దేవుడి పాటతో స్టార్ట్ అవుతుందండి. సో ఆల్రెడీ ఇంక ఇద్దరు పోయారు కదా, ఇంకా 8 మంది ఉంటారు. సో ఇంకా దేవుడి పాట కింద మళ్ళీ 2,000తో స్టార్ట్ చేస్తారనుకోండి. ఒకవేళ ఉదాహరణగానే చెప్తున్నానండి, ఎంతవరకు పోయి ఆగుతుంది అనేది మనం చెప్పలేము. మనిషి యొక్క అవసరాన్ని బట్టి ఇక్కడ పాట అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇంకా 2,000, 3,000, 3,500, 3,600, 3,700 ఇట్లా 100 రూపాయలు కూడా పెట్టి పాడేవాళ్ళు ఉంటారు, లేదా మినిమం 500 పెట్టి కూడా పాడేవాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఒక 11,000 వరకు పోయిందనుకోండి, మనకు 50,000లో 11,000 పోతే 39,000 రూపాయలు కట్టాలి. సో ఈ 39,000 మనకి డివైడ్ చేస్తారనమాట మిగిలిన సభ్యులందరికీ. అప్పుడు మనకి 3,900 అనేది కట్టాల్సి వస్తుంది 3వ నెల. ఈ విధంగా ప్రతి నెల 4వ నెల అనుకోండి, మళ్ళీ 4వ నెల మళ్ళీ దేవుని పాటతో స్టార్ట్ అయ్యి ఒక 9,000 వరకు వచ్చి ఆగిందనుకోండి, 50,000 9,000 తీస్తే 41,000. సో 41,000 అంటే మనకు మనం కట్టాల్సిన అమౌంటు 4,100. చూసారా, ఇక్కడ 5,000 బదులు మనం పాట ఎక్కువ పోయిందనుకోండి తోపుడు మనం కట్టేటటువంటి అమౌంటు తగ్గుతుంది. సో ఈ విధంగా ప్రతి నెల మనకి 8,000 ఎంతో కొంత మనం తోపుడు ఉదాహరణకు పోయిందనుకోండి, ఆ అమౌంటు మిగిలిన వాళ్ళకి పంచుతారు. ఆ తోపుడు అనేది అందరికీ, తోపుడు అనేది డివిడెంట్ అండి, అది అందరికీ పంచుతారు. కాబట్టి ఆ పంచే అమౌంటు ఆ 5,000 నుంచి లెస్ చేసుకుని మిగిలింది కడతామన్నమాట. సో ఆ విధంగా ఇట్లా 8వ నెల, కొన్నిసార్లు 8th, 5th మంత్లో పోయిందే అదే అమౌంట్ కూడా పోవచ్చు. అంటే పాట అక్కడ వచ్చి అక్కడికి ఆగిందనుకోండి, అంటే ఇంతకు మించి ఇంక పెట్టలేమనుకున్న వాళ్ళు ఇంక స్టాప్ చేసేస్తారు కదా. సో చివరిగా ఎవరైతే పాడతారో వాళ్ళకి పాట వదిలేస్తారు, అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి మనం లాస్ట్ మంత్కు, ఈ 8th మంత్ 9th మంత్ వచ్చేసరికి చూడండి కొంచెం తగ్గుతుంది. మనకి ఇనిషియల్ స్టేజ్లో కొంచెం, అంటే ఇక్కడ కాంపిటీషన్ అనమాట, ఇంకా చివరికి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇంకా మా సభ్యులు తీసేసుకుంటూ ఉంటారు కదా, లాస్ట్ ఒక 7, 8, 9, 7 నుంచి కొంచెం మనకు అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా చివరి పాటకి మనకు 10వ నెలకి 50,000 నుంచి ఇనిషియల్ అమౌంట్ కొంత ఒక పర్సెంట్ అనేది కట్ చేసి ఇస్తారు, లేదా రౌండ్ ఫిగర్గా కూడా ఇవ్వచ్చు. అది మనుషులు బట్టి, వేసుకునే మనుషులు బట్టి ఉంటుందండి. స్టార్టింగ్లోనే చెప్తారు లాస్ట్ చిట్టు వేసుకుంటే ఎంత కట్ చేసుకొని ఇస్తారు, లేదా 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక 4% అంటే 2,000 కట్ చేసుకుని 48,000 ఇస్తారు. సో ఎక్కువగా చివరి 2-3 చీటీ వరకు ఉంచుకున్న వాళ్ళకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 50,000 అనుకోండి లాస్ట్లో తీసుకుంటే మనకి ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. మనకి పాట అనేది ఎవరు పాడేదానికి ముందుకు ఉండరు, లాస్ట్ అంటే ఇంక మనమే ఉంటాం కాబట్టి. సో చాలామంది చిట్టు వేసుకునేటప్పుడు లాస్ట్లో పాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ చీటీ అనేది ఎమర్జెన్సీ పర్పస్గా ఉపయోగపడుతుంది అనే ఒక దీంతోనే చిట్ అనేది వేసుకుంటూ ఉంటారు. సో మనకి ఎవరో ఒకరు పోటీ మీద పాడుతూ వాళ్ళ అవసరాన్ని బట్టి, ఎమర్జెన్సీని బట్టి పాడుకుంటారు కాబట్టి ఆ తోపుడు అనేది మనకు కలిసి వస్తుంది, అదే మనకి బెనిఫిట్ అన్నమాట. సో టోటల్గా మనకి ఇవంతా మనం ఎంత కట్టిన అమౌంట్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 1st మంత్ 4,000, 2nd మంత్ 5,000, 3rd మంత్ 3,900, ఈ కట్టిన అమౌంట్ అంతా మనం ఉదాహరణ క్యాలిక్యులేట్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ 43,700 అయింది. సో ఇది మనకి ఎవరికి లాభం అనుకుంటే, 43,700 కన్నా మొత్తం మనం కట్టిన డబ్బు లెక్క వేస్తే 43,700 కన్నా ఎక్కువగా అమౌంట్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు లాభపడతారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 8వ పాటలో 45,000, 8వ పాట 8వ నెల 9వ నెల తీసుకున్న వారు 47,000. అంటే వీళ్ళు 43,700 కన్నా ఎక్కువగా ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి లాభం అన్నమాట. ఇంకొకటి, ఇది ఎలా లాభము అంటే కూడా, ఇది ఏం చేస్తారు అవసరమైన వాళ్ళు, ఇది ముఖ్యంగా ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే, ఒకటి గోల్డ్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి. ఈ విధంగా మనం చీటీ వేసుకొని మనకు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే మనకు తక్కువగా పోయినప్పుడు పాడుకొని కొంత తీసుకుంటే హ్యాపీగా గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఎలాగూ మనకు ఇది మంచి అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో హ్యాపీగా తీసుకోవచ్చు, చెప్తాను అది కూడా మీకు. ఇకపోతే లాస్ట్గా తీసుకునే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు కాబట్టి లాస్ట్ వరకు ఉండాల్సిన అవసరం అయితే లేదు. మధ్యలో పాడి తీసుకుంటే గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు లాభపడతారు. రెండు, మీరు బయట ఎక్కడైనా
ఈ చిట్టి ఎలాంటి వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందంటే, బయట 3 రూపాయలకి, 4 రూపాయలకి, 5 రూపాయలకి వడ్డీలు తీసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చిట్టు కనుక మనం వేసుకొని పాడుకొని ఆ బయట తీసుకునే చిట్టు ఆ వడ్డీలు మనం కట్టలేక ఈ క్యాష్ కనుక ఇచ్చేసామనుకోండి, అప్పు క్లియర్ అయిపోతుంది. అంతంత వడ్డీలు మనం సేవ్ చేసిన వాళ్ళతో, సో ఆ విధంగా లాభపడవచ్చు. ఇంకొకటి, ఇట్లా చిట్టులు వేసుకొని వచ్చిన అమౌంట్ని వడ్డీకి మార్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎట్లానే అండి, ఆడవాళ్ళు జనరల్గా ఇంటి నుంచే వాళ్ళు ఇన్కమ్ ఎట్లా సంపాదిస్తారంటే ఇవన్నీ కూడా ఆదాయం అనమాట. సో ఈ చిట్టి అమౌంట్ తీసుకెళ్ళి వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు అట్లా వడ్డీకి మార్చుకున్నా కూడా వీళ్ళకి కంపేర్ టు ఇక్కడ స్టార్టింగ్లో పాడుకున్నా కూడా ఒక 10,000 మనకు పోయినా కూడా, 40,000 వచ్చినా కూడా ఈ 10,000 రూపాయలు ఈజీగా అనేది వాళ్ళు వడ్డీలకి ఇచ్చి ఈ 10 నెలల లోపల అంతే అమౌంట్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. సో లాభపడినట్లే ఇంట్రెస్ట్కి మార్చుకుంటే లాభపడతారు, లేదా బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చిన వాళ్ళకైనా ఆదాయమే, లేదా గోల్డ్ తీసుకున్నా కూడా ఆదాయమే. కాకపోతే ఒకటండి, ప్రైవేట్ చిట్టు వేసుకునే వాళ్ళు చూసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓనర్ చీటీగా నిలబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కరెక్ట్ పర్సనా కాదా చూసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, ప్రాపర్టీస్ ఉన్నాయా, వీళ్ళ దగ్గర మిగిలిన 10 మంది మనం కాకుండా మిగిలిన 9 మంది కరెక్ట్గా కట్టే సభ్యులేనా అది చూసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. సో మనకేమంటే ఈ ఓనర్ చీటీ అనే వాళ్ళకి ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుందా అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ చిట్స్లో చాలా వరకు తొలుత అంటే ఇనిషియల్ స్టేజ్లో పాడుకుని అట్లా ఎగరవేసే వాళ్ళు ఉంటారు. అంటే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు అట్లా పెద్ద పెద్ద చీటీలు కూడా పట్టేవాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇటు చిట్టు పాడుకొని ఎగరవేశారంటే ఈ ఓనర్ చీటీగా నిలబడిన అతను వానికి లాస్ వస్తుంది. సో లాస్ వచ్చిందంటే మిగిలిన సభ్యులకి ఎలా ఇస్తాడు అమౌంట్? కాబట్టి వీళ్ళు కూడా ఒక మంచి స్టేజ్లో ఉండి ఫినాన్షియల్గా బాగా ఉన్నప్పుడే ఇలాంటివి ఒకటి ముందుకు వస్తారనమాట. సో అది చూసుకోవాలి మనకి, వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ బాగుంది, మనం వేసే చిట్టు వర్త్ బట్టి అవతల వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు 10 మంది అమౌంటు 50,000 అట్లా 10 మంది ఉంటారు కదా, సో 10 మందికి ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి. అంటే మనకి సొంత ఊరు అనుకోండి, మన ఊరు వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది, మన అక్కన పక్కన వాళ్ళు అనుకోండి, చాలా ఏళ్ళగా తెలిసిన వాళ్ళైతే మనకు వాళ్ళ గురించి తెలుస్తుంది. కాబట్టి కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా చిట్టు వేసుకోకూడదు. పాత వాళ్ళయి ఉండి నమ్మకస్తులు అయితే అలాంటి వాళ్ళ దగ్గర చిట్టు వేసుకోవాలి. సో ఇంకా చిట్టు కంపెనీ అయితే ఇంకా బెస్ట్ అండి. మనకు ప్రైవేట్ చిట్ కంపెనీస్ ఉన్నాయి, అంటే అది రిజిస్టర్డ్ కంపెనీస్, గవర్నమెంట్ చేత రిజిస్టర్డ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది. మనం చిట్టు వేసుకోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్యూరిటీస్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనకు ఆ మధ్యలో అవసరమై మనం చిట్టు పాడుకుంటే కంపెనీ కాబట్టి ష్యూరిటీ ఏం ఉంటుంది, వాళ్ళ ష్యూరిటీ అడుగుతారు. కాబట్టి ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు ష్యూరిటీ అనేది ఇవ్వాలి. సో ఇట్లా ఉంటుంది రిజిస్టర్డ్ కంపెనీలో. బట్ ప్రైవేట్ చిట్స్లో మన మనుషులు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు, నైబర్స్ దగ్గర వేసుకుంటే మాత్రము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని మీకు బాగా నమ్మకం అనుకుంటేనే వేసుకోవచ్చు. ఇకపోతే మీరు 50,000 అంటే మనం 5,000 అనుకున్నాం కదా, ఉదాహరణకి మీరు ఒక 1,000 రూపాయలు మాత్రమే సేవింగ్స్ చేసుకోగలమంటే చిన్న చిట్టు వేసుకోవచ్చు. 10,000 రూపాయల చిట్టు, 20,000 రూపాయల చిట్టు అన్నీ కూడా వీళ్ళే పడతారు. అంటే వీళ్ళకి చిట్టి బాగా వేసి పట్టడం అలవాటు ఉన్నవాళ్ళు, ఓనర్ చీటీగా ఉన్నవాళ్ళు 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా పట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు చిన్న చిట్టి ఏదైనా ఉండి మీ సభ్యులు ఎంచుకోండి. 20 మంది సభ్యులు, ప్రతి నెల 1,000 రూపాయలు, ఆ 20 మంది అనేవాళ్ళు కరెక్ట్ పర్సన్స్ ఉంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఒక 2-3 నెలల్లో మీరు ఇనిషియల్గా మీరు స్టార్టింగ్లో కూడా మీరు కొంచెం తక్కువ డివిడెంట్ తోపుడు తక్కువగా పోయినప్పుడే పాడేసుకొని మీరు హ్యాపీగా గోల్డ్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు. మళ్ళీ గోల్డ్ రేట్ పెరుగుతున్న గోల్డ్ రేటుతో కంపేర్ చేస్తే ముందుగానే మీరు 20 నెలల ముందే గోల్డ్ కొనేస్తారు ఇక్కడ చీటీ పాడి. కాబట్టి పెరిగిన 20 నెలల తర్వాత గోల్డ్కి ఎలాగూ ఖచ్చితంగా ఇప్పుడున్న రేటుకి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, దాని మీద వచ్చిన లాభం మీకు బెస్టే. సో ఇది మంచిదే అండి, చిట్టు వేసుకుని గోల్డ్ కొనుక్కోవడం మంచిదే. బట్ ఇది ఇందాక చెప్పాను కదా, మీరు చీటీ వేసుకునేది మాత్రం ఆచితూచి 10 సార్లు 1కి 10 సార్లు ఆలోచన చేసి వేసుకోండి. సో గోల్డ్ కొనుక్కోవాలి కదక్క, ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు అనుకునేవాళ్ళు, సో మీరు నెలకు 1,000 రూపాయలు ఖచ్చితంగా మీ దగ్గర మిగులుతాయి అనుకుంటే చిన్నపాటి చిట్టు వేసుకోండి. 10,000, 20,000, 30,000 అట్లా వేసుకోండి. సభ్యులు కూడా మంచిగా జెన్యున్గా ఉన్న సభ్యులను ఎంచుకొని పెట్టుకోండి, మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి చేసుకోండి. కాకపోతే ఓనర్ చీటీ అనేవాళ్ళు ఎవరు ఉంటారో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు,
చాలా సంవత్సరాలుగా ఈ చీటీ రన్ చేస్తున్న వాళ్ళు నమ్మకస్తులు ఉంటే హ్యాపీగా అయితే వేసుకోండి. సో మీరు ఈ డౌట్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్ననే చేయాల్సింది, ఇంకా నాకు నిన్న ఒక ఫంక్షన్ ఉండింది, నాకు మా ఇన్లాస్ వచ్చారు ఊరు నుంచి, ఇంకా అందుకని బిజీగా ఉండి చేయలేకపోయానండి. సో చీటీ వల్ల మనకు అడ్వాంటేజెస్ అండి, డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు. మనం జాగ్రత్తగా చూసి వేసుకుంటే హ్యాపీగా మనం గోల్డ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు అయితే గోల్డ్ రేటు 6,815 రూపాయలు ఉందండి, 22 క్యారెట్స్. సో దీన్ని బట్టి చూడండి, రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతోంది కాబట్టి గోల్డ్ సేవింగ్స్ అయితే చేయండి. కాకపోతే పెరుగుతోంది కదా అని చెప్పి మనం కొనకుండాను మానేయలేము మన అవసరాలకి. ఎందుకంటే ఒక అది ఒక ఆస్తి రూపంగానో చిన్న చిన్నగా చేకూర్చుకొని ఈరోజు గోల్డ్ సేవింగ్స్ చేసుకుంటే రేపు ఒక ప్లాటే కొనాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఇల్లే కొనాలనుకుంటాము, లేదా పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, ఈ పర్పస్గానే మనం గోల్డ్ని కొనాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఆలోచించగలిగితేనే మనం గోల్డ్ అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయగలం. మనం ఏం కొంటాంలే, మన మధ్యతరగతి వాళ్ళం కదా, మనం కొనలేము, ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ పెరిగిపోయిందంటే ఇంకా పెరుగుతూనే ఉంటుందండి, అది ఈ రోజుతో ఆగేది కాదు. సో కాకపోతే ఎక్కువగా మనం రికార్డు స్థాయిలో పెరిగిందంటే అది ఈసారి అని చెప్పుకోవాలి, అంటే తక్కువ సమయంలో ఎక్కువగా పెరిగింది ఈసారి మాత్రమే. సో అట్లా ప్రతి సంవత్సరం ఉంటుంది అని అనుకోవడానికి లేదు. సో కాబట్టి ఎంతో కొంత పెరిగింది కాబట్టి ఇక మీదట దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని, అది చెప్పాను కదా ఇదివరకు వీడియోస్లో కూడా, మనం ఒక 50 గ్రామ్స్ కొనాలనుకునేది అట్లీస్ట్ ఒక 10-20 గ్రామ్స్ కొనుక్కున్నా కూడా మనం ఫ్యూచర్కి దాన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే లెక్క అనమాట. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికీ మనకేం లాస్ ఉండదు. మీకు ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చెప్పాను, బట్ రేటు పెరిగింది కదా అని మానేయాల్సిన అవసరం లేదు. మీ సేవింగ్స్ కొంచెం పెంచుకోండి, ఎర్నింగ్స్ పెంచుకోండి. ఇక ఎర్నింగ్ ఐడియాస్ నేను బడ్జెట్ పద్మ టాక్స్ అనే ఛానల్లో మాత్రమే చేస్తానండి. ఓన్లీ మన ఈ పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్లో సేవింగ్ ఐడియాస్, మనీ సేవింగ్ ఐడియాస్, టిప్స్ ఇవన్నీ చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఛానల్ కూడా చూడండి ప్లీజ్. ఈ ఛానల్ ఫాలో చేసేవాళ్ళు మన కొత్త ఛానల్ బడ్జెట్ పద్మ టాక్స్ కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కొంచెం మీ సపోర్టివ్గా ఈ ఛానల్ కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి. మనీ సేవింగ్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్, ఇట్లా గోల్డ్ సేవింగ్ ఐడియాస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. మెయిన్గా ముఖ్యంగా 100కి 100% మన ఛానల్ అనేది ఓన్లీ ఫర్ మిడిల్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండి. సో అది ఒకటి మీరు చూసుకొని యూజ్ అవుతుంది కంటెంట్ చూడండి. మన ఈ కంటెంట్ బాగున్నాయి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్కి చాలా యూజ్ అయ్యే ఐడియాస్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేస్తూ ఉండండి. ఓకేనా? సరే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.